రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ శాసనసభాపతి కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రశంసించారు. ఆయన నేతృత్వంలోని బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. వారికి రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పంజాబ్ స్పీకర్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డి వివరించారు. మన స్పీకర్‌గా అతిథిగా వచ్చారు. వారి కూడా మన రాష్ట్ర పరిపాలన విషయాలను కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. మన చేసేటువంటి కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, రైతు కొనుగోలు కేంద్రాలు, 24 గంటల కరెంటు, పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా గొప్పగా వారికి ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, కేసీఆర్ కిట్ కానీ రకరకాల స్కీమ్స్ను, ఎందుకంటే వారు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇద్దరం షేర్ చేసుకున్నాం. వారి రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు, మన రాష్ట్ర జరిగే కార్యక్రమాలు కూడా షేర్ చేసుకున్నాం. జైసా స్కీమ్స్ బేటియో కే లియే యహాన్ చల్ రహా హై, కేసీఆర్ సాహబ్ చలా రహే హై, ఔర్ కిసాన్ కీ బాత్ కర్ రహే హై. జో కిసాన్ కీ బాత్ కర్ రహా హై చైర్మన్ సాహబ్, వో సమజ్ లో దేశ్ కీ బాత్ కర్ రహా హై. अगर किसान खुश है तो दुकानदार भी खुश, तो एम्प्लॉय भी खुश, तो टीचर भी खुश, डॉक्टर भी खुश, फैक्ट्री वाला भी खुश, रेडी वाला भी खुश, सभी खुश. तो जो किसान को खुश करने की बात केसीआर ने की है, वो देश को खुश करने की बात की है. मैं उसका धन्यवाद दूंगा.